అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలని ఉద్దేశాన్ని మనం కోరుకున్నప్పుడు మరి మన సమాజం ఎటుపోతున్నది, మనం ఏం చేస్తున్నామో, మన బతుకులు ఏంటిది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బతుకమ్మ గురించి రకరకాల కథలు ఉన్నాయి. ఏ విధంగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళ పేరుతో కూడా బతుకమ్మ పండుగలు జరుపుకుంటున్నామనే విషయం కూడా చాలా మందికి తెలుసు. అయితే నేను అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన భవిష్యత్తు ఏంటిది, మన బతికేంటిది, మన పిల్లలకు చదువు ఎట్లా, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా, లేదా ఏ సమాజంలో మనైతే మనకు 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా ఒక కుల వివక్షత సమాజంలో మనం కొనసాగుతూ ఉన్నది, ఒక అణచివేత ఇంకా సమాజంలో కొనసాగుతూ ఉన్నది, మన చదువుకున్న బిడ్డలకు ఇంకా ఉద్యోగాలు దొరుకుతలేవు, నౌకరీలు దొరుకుతలేవు, మరి ఎటువంటి మనం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేంటంటే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. మరి కష్టం చేసేది ఎవరు, పంటలు పండించేది ఎవరు, అన్ని పనులు చేసేది ఎవరు, ఇన్ని కష్టాలు చేసేటటువంటి వాళ్లకు ఇవాళ పుట్ట నిండుతలేదు. మరి పిల్లల్ని చదివించుకుందామంటే కూడా చాలా మందికి ఎంతో కష్టమవుతున్నటువంటి పరిస్థితుల మనం ఉన్నాం. సర్కారీ బల్లన్ని మూతబడుతున్నాయి, సర్కారీ బల్లల పర ఇటువంటి ఒక అవకాశాలు లేవు మనకు. మరి ప్రైవేట్ నిర్మించుకున్నామంటే డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉండే దళితులకు, ఈ దేశంలో ఉండే ఆదివాసులకు, ఈ దేశంలో ఉండే పడుకు బలైన వర్గాలకు మోసం జరుగుతూనే వస్తా ఉన్నాయి. మోసం జరుగుతుంది 70 సంవత్సరాల నుంచి కూడా. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పేరు చెప్తారు దళితులని, పేరు చెప్తారు ఆదివాసులని, పేరు చెప్తారు బడుగు బలహీన వర్గాలని, పేరు చెప్తారు ఏమైతుందో సమాజం కోసం ఉన్నామని. దాని వల్ల పొట్ట నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కోట్లాది కోట్లు ఇవాళ లంచాలు దిగమండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ కీలక మంచి కార్యక్రమం తీసుకున్నట్లయితే ఇవాళ 200 కోట్లు 300 కోట్లు పెట్టేటువంటి ఒక ప్రభుత్వం మరి ఎటువంటి చీరలు తీసుకుందో మనందరూ కూడా మనకు తెలిసి మనకు తెలిసిపోతున్నటువంటి విషయం. కాబట్టి ఏమంటే ఏమి జరుగుతోంది, ఈ గత 70 సంవత్సరాలుగా గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు కూడా పేద ప్రజలు మోసం చేసుకుంటూ వచ్చినారు. మొదటి నుంచి జరుగుతున్నటువంటి మోసాన్ని మనం ఎక్కడ తిప్పు కొట్టాలా? అయితే ఇక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన దారి మనకు ఈ సమాజంలో ఉండేటటువంటి ఒక పేదవాళ్ళు, దళితులు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాలైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పుడే, ఇటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే, న్యాయం కోసం నిలబడే వాళ్ళు రాజ్యాధికారం కోసం వచ్చినప్పుడే, ఉండే వారికి భూమి దొరికేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే, ఉద్యోగులు అంటే ఉద్యోగం లేనటువంటి ఒక యువకులందరూ కూడా ఒక ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు నిజమైనటువంటి పండుగ మనం చేసుకోవచ్చు. నిజమైన పండుగ ఎప్పుడంటే బిడ్డల కడుపులో తిండి పెట్టినప్పుడు, నిజమైన పండుగ ఎప్పుడంటే లంచాలు లేనటువంటి రాజ్యం వచ్చినప్పుడు, నిజమైనటువంటి పండుగ ఎప్పుడంటే మనకు మనందరికి కూడా దేశంలో ఉన్న పేదవాళ్లకు ఒక మంచి బతుకులు అనేటువంటి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి పండుగ మనం చేసుకోవాలనేటువంటి అవసరం ఏర్పడుతుంది. అది ఎట్లా సాధ్యం? ఇంతవరకు ఎవరైతే మనం మోసం చేసుకుంటూ వచ్చినారో, గత 70 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఇంత ప్రజలు మోసం చేసుకుంటూ వస్తున్నారో, వారిని పక్కన పెట్టి ఇవాళ ఒక కొత్త ధోరణి, ఒక కొత్త వాతావరణాన్ని, ఒక నీతికి నిలబడే వాళ్ళను, నిజాయితీకి నిలబడేటువంటి వాళ్ళను, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముగించుకోబోయేటటువంటి వాళ్ళు, జ్యోతిబాపుడు యొక్క ఆశయాలను ముగించుకోబోయేటువాళ్ళు, గడుగు బలహీన వర్గాల కోసం నిజంగా నిలబడేటటువంటి వాళ్ళను, ఆ వర్గాలకు చెందినటువంటి ఒక వారిని మన ముందు తీసుకొని పోయినప్పుడే ఈ సమాజంలో ఒక కొత్త గాలి వస్తుంది, ఒక కొత్త వాతావరణం వస్తుంది. అటువంటి దిశగా మనం ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరి తిమ్మలక్క గారికి, అదేవిధంగా మా మన్నారం నాగరాజు గారికి, ఇతర వారందరూ కూడా అనేక రోజుల నుంచి పేదవాళ్ళ కోసం పోరాడుతూ ఉన్నారు. నాగరాజు గారు ఎన్నో వ్యాసాలు రాసి పత్రికల లోపల పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆయన కూడా నిరంతరం పోరాడుతూ ఉన్నారు. రాబోయే రాజ్యం బడుగు బలహీన వర్గాల నాయకత్వం ఏర్పడిన ప్రభుత్వం కోసం రంధ్రం కంకణం కట్టుకొని పనిచేసినప్పుడే ఒక దారి తెలుగు దొరుకుతుంది. కానీ మళ్ళా మనం మోసానికి గురైన పోయినా దారి మట్టుకు దొరకదు.
ఎన్నో సంవత్సరాలు మోసానికి గురవుతున్నాం, ఇప్పుడు కూడా మనం మన మోసానికి గురవుదామా? మోసానికి గురి కాకుండా ఉండాలని ఏమి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రతి ఒక్కరితో మనవి చేస్తూ, మరి ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరూ కూడా, నా సోదరులందరూ కూడా, భవిష్యత్తులో మన ఆడబిడ్డలు మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా రక్షించుకోవాలని కూడా మనం ఆలోచించాలి. మరి ఓల్డ్ సిటీలో చూస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళు అమ్మాయిలను 13 ఏళ్ళ అమ్మాయిలు కూడా అరబ్ షేక్లకు ఇచ్చి తెలియజేస్తున్నారు. అంటే ఎంత పేదరికం, ఎంత కష్టం లోపల ఉన్నది. ఆడబిడ్డ కొన్ని కొన్ని తాండాలు చూసుకుంటే పుట్టిన బిడ్డలు అమ్ముకునే పరిస్థితి లోపల ఉన్నారు. కాబట్టి మన బిడ్డల్ని మనం ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పేసి మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని సరైనటువంటి దిశగా ముందుకు పోవాలని చెప్పేసి చెప్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.